హాయ్ హలో నమస్తే వెల్కమ్ ఈ రోజు ఈవిడెన్ మనకు మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుంచి డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ డిఎఫ్సిసిఐఎల్ ఐఎల్ నుంచి వెయ్యికి పైగా ఉద్యోగాలు భర్తీ చేయడం నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది బీటెక్ డిప్లొమా అండ్ అదేవిధంగా ఐటీ బేస్ పని ఒక కూడా భర్తీ చేస్తున్నారు దాని యొక్క మెయిన్ డేటార్లో కలుపుదాం లెట్స్ స్కింగ్ డర్ వీడియో అండ్ ఇక్కడ కనిపిస్తుంది ఫ్రెండ్స్ అదర్ లింక్ అని సో దీనిలో మన కెరీర్ లోకి కలిపిన తర్వాత మనకి ఇక్కడ డీటెయిల్స్ అన్ని కూడా అందుబాటులో ఉండడం జరుగుతుంది దానిపైన క్లిక్ చేసి మనకు డీటెయిల్ నోటిఫికేషన్ ఓపెన్ అవుతుంది ఎంప్లాయ్మెంట్ నోటీస్ మనకు జీరో ఫోర్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ వన్ డైరెక్టర్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ద్వారా ఒక యొక్క పోస్టులైతే భర్తీ చేస్తున్నారు సివిల్ ఎలక్ట్రికల్ ఎస్ఎన్టీ ఆపరేషన్స్ అండ్ బీడీ అండ్ అదే విధంగా మెకానికల్ డిపార్ట్మెంట్ పోస్టులైతే భర్తీ చేయడం జరుగుతుంది ఈ యొక్క నోటిఫికేషన్ గురించి చెక్ చేద్దాం అండ్ అట్ ది సేమ్ టైం వీడియో మనం ఈ యొక్క సిలబస్ గురించి అండ్ అదేవిధంగా మన యొక్క మెకానికల్ గురించి కూడా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం ఓకేనా సో దిస్ ఈజ్ అవర్ అఫీషియల్ నోటిఫికేషన్ సో ఆల్ ఓవర్ ద ఇండియా నుంచి అయితే అప్లికేషన్స్ అన్ని రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది అండ్ అదేవిధంగా వీళ్ళ యొక్క వర్క్ లొకాలిటీ ఓకేనా లూధియానా ఢిల్లీ కోల్కతా అండ్ అదేవిధంగా ముంబై ఢిల్లీ రీజియన్లో వీళ్ళ యొక్క మెయిన్ వర్క్ అయితే ఉంటుంది అండ్ అదేవిధంగా ప్రజెంట్ నడుస్తున్నటువంటి గోల్డెన్ కార్డరీ ల్యాటర్లు అండ్ అదేవిధంగా డయాగ్నల్స్ వాటి యొక్క అవుట్ అనేది వీళ్ళకి ఇవ్వడం జరిగింది అండ్ అదేవిధంగా అప్లికేషన్స్ అనేవి మనకు ఈ నెల ఇరవై నాలుగు నుంచి రిసీవ్ చేసుకుంటున్నారు అండ్ అదేవిధంగా మే ఇరవై మూడు దాకా అయితే రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది ఎగ్జామ్ అనేది ట్వంటీ టూ మనకు జూన్లో ఇవ్వడం జరిగింది అయితే జూన్లో ఏం ఎగ్జామ్ పెట్టట్లేదు ఎందుకంటే కోవిడ్ ఉంది అండ్ అట్ ద సేమ్ టైం ఆల్రెడీ మనకు రిజిస్టర్ నోటిఫికేషన్స్ లైక్ ఎస్ఎస్సి అండ్ అదేవిధంగా ఆర్ఆర్బీ యొక్క ఎగ్జిస్టర్ నోటిఫికేషన్స్ జీరో వన్ ఆఫ్ టూ థౌసండ్ నైన్టీన్ అనేవి రెడీగా ఉన్నాయి కాబట్టి అవి పెట్టిన తర్వాత ఇది పెట్టే అవకాశం ఉంటుంది అండ్ ఇక్కడ మనకు డీటెయిల్ పోస్ట్ అండ్ అదేవిధంగా వాటి యొక్క ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఫస్ట్ వచ్చేసి జూనియర్ మేనేజర్ వీళ్ళ యొక్క సాలరీ వచ్చేసి యాభై వేల నుంచి ఒక లక్ష అరవై వేలు అండ్ అదేవిధంగా ఇది ఈ టూ కేటగిరీకి చెందినటువంటి పోస్ట్ సో ఫస్ట్ వచ్చేసి జూనియర్ మేనేజర్ ఇన్ సివిల్ లో తీసుకుంటే మొత్తం ముప్పై ఒక్క పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది అండ్ వీళ్ళ యొక్క పోస్ట్ కోడ్ నెంబర్ ఎలవెన్ బీటెక్ సివిల్ చేసిన వాళ్ళ అర్హులు మినిమం సిక్స్టీ పర్సెంటేజ్ మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది అండ్ అదేవిధంగా వీళ్ళ యొక్క రిజర్వేషన్స్ అండ్ అదేవిధంగా మెడికల్ స్టాండర్డ్ మాత్రం చూడండి ఫ్రెండ్స్ ఏ త్రీ ఇవ్వడం జరిగింది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అప్లై చేసే ముందే ఒకసారి మీరు మెడికల్ ఐ అని చెక్ చేసుకోండి అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది స్నెల్లర్ చార్ట్ అనేది ఉంటుంది సో స్నెల్లర్ చార్ట్లో సిక్స్ బై సిక్స్ ఆ సిక్స్ బై నైన్ ఆ సిక్స్ బై ట్వెల్ లేకపోతే ఎట్లా వాళ్ళు ఇచ్చినటువంటి దాన్ని బట్టి ఇక్కడ మనం డిసైడ్ అవ్వాల్సి ఉంటుంది మన యొక్క అయ్యని బేస్ పైనే మనకి ఇక్కడ సగం డిసైడ్ అయితే అయిపోతుంది ఎందుకంటే మీకు మంచి మార్క్స్ వచ్చినా కూడా చిట్ట చివరికి మీ యొక్క ఐ అనేది మీకు రివర్స్ అయినట్లయితే అంటే మీ యొక్క అయ్యని మీకు సపోర్ట్ చేయనట్లయితే అకార్డింగ్ టు జాబ్ పాయింట్ ఆఫ్ వ్యూ యూ విల్ బి లాస్ట్ యువర్ జాబ్ కాబట్టి మీరు ముందే చెక్ చేసుకోండి ఫర్దర్గా హై యూటిలైజ్ అవుతుంది అండ్ ఇక్కడ మనకు జూనియర్ మేనేజర్ ఆపరేషన్స్ అండ్ బీడీ కనుక తీసుకుంటే డెబ్బై ఏడు పోస్టులు అయితే కేటాయించడం జరిగింది టూ ఇయర్స్ ఇన్ ఎంబీఏ పీజీడీసీఏ లేదా పీజీడీబీఎం పీజీడీఎం ఇన్ మార్కెటింగ్ లేదా బిజినెస్ ఆపరేషన్ కస్టమర్ రిలేషన్ ఫైనాన్స్ ఫ్రమ్ ద రికగ్నైజర్ ఇన్స్టిట్యూట్ విత్ సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ అని వచ్చి ఉండాలి అండ్ అదేవిధంగా వెళ్ళక రోస్టర్ వారికి ఉన్నటువంటి పాయింట్స్ అండ్ నెక్స్ట్ జూనియర్ మేనేజర్ మెకానికల్ కనుక తీసుకుంటే మూడు పోస్టులు అయితే కేటాయించడం జరిగింది అండ్ మూడు కూడా యూఆర్ కేటాయించడం జరిగింది బీటెక్ ఇన్ మెకానికల్ అండ్ అదేవిధంగా ఎలక్ట్రికల్ మెలక్ట్రానిక్స్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ లేదా మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఫ్రమ్ ద రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ సో ఉన్నటువంటి మూడు కింద మందిని ఇచ్చిండు కాకపోతే ఇది మెకానికల్ వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది ఎందుకంటే సిలబస్ అనేది మెకానికల్ వాళ్ళకి కన్వీనియంట్గా ఉంది కాబట్టి అండ్ ఎక్స్ట్ ఎగ్జిక్యూటివ్ సో ఎగ్జిక్యూటివ్ కేటరీ కనుక తీసుకుంటే మనకి ఇక్కడ ముప్పై వేల నుంచి ఒక లక్ష ఇరవై వేలు దాకా బేసిక్ పే అండ్ అదేవిధంగా ఇది ఈవో కేటగిరీ చేసినటువంటి పోస్ట్ అండ్ వీళ్ళ యొక్క పోస్ట్ కోడ్లు మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ అప్లై చేసే ముందే పోస్ట్ కోడ్లు అనేవి చూసుకోండి అండ్ ఎగ్జిక్యూటివ్ సివిల్ కనుక తీసుకుంటే డెబ్బై మూడు పోస్టులు అయితే ఉండడం జరిగింది వీళ్ళ యొక్క రోస్టర్ వార్గ పాయింట్స్ డిప్లొమా అయిన సివిల్ చేసిన వాళ్ళ అర్హులు అండ్ అదేవిధంగా మినిమం సిక్స్టీ పర్సెంటే మార్క్స్ అయితే వచ్చి ఉండాలి అండ్ ఏ త్రీ స్టాండర్డ్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రికల్ కనుక తీసుకుంటే నలభై రెండు పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది డిప్లొమా అయిన ఎలక్ట్రికల్ చేసిన వాళ్ళ అర్హులు అండ్ అదేవిధంగా వాళ్ళ యొక్క రోస్టర్ వారిగా పాయింట్స్ ఏ త్రీ యొక్క మెడికల్ స్టాండర్డ్ సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ ఎనభై ఏడు పోస్టులైతే ఇవ్వడం జరిగింది డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ మైక్రో ప్రాసెసర్ టీవీ ఇంజనీరింగ్ ఫైబర్ ఆప్టిక్ కమ్యూనికేషన్ టెలికమ్యూనికేషన్ కమ్యూనికేషన్ సౌండ్ అండ్ టీవీ ఇంజనీరింగ్ ఇండస్ట్రియల్ కంట్రోల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్ అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ పవర్ ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ సైన్స్ అండ్ టెక్నాలజీ కంప్యూటర్ అప్లికేషన్ కంప్యూటర్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ ఆర్ కంప్యూటర్ టెక్నాలజీ ఈ యొక్క ఫీల్డ్లలో మీరు డిప్లొమా చేసిన వాళ్ళు మినిమం సిక్స్టీ పర్సెంటేజ్ మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది అండ్ అది ఏ త్రీ మెడికల్ స్టాండర్డ్ అయితే ఇవ్వడం జరిగింది ఆపరేషన్స్ అండ్ బీడీ కనుక తీసుకుంటే రెండు వందల ముప్పై ఏడు పోస్టులు ఓకేనా ఫ్రెండ్స్ హైయెస్ట్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇక్కడ ఏమన్నా ఫ్రెండ్స్ గ్రాడ్యుయేషన్ అనేది చేసిన వాళ్ళ అర్హులు సో ఎనీ గ్రాడ్యుయేట్ కెన్ అప్లై సో బీఏ బీఎస్సీ బీకామ్ బీజెడ్సీ బీటెక్ బీఫామ్ ఎవరైనా కూడా మీరు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు ఓకేనా సో ఇది రెండు వందల ముప్పై ఏడు పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది దిస్ ఈజ్ ఏ గుడ్ న్యూస్ ఫర్ ద జనరల్ క్యాండిడేట్స్ కాకపోతే మెడికల్ స్టాండర్డ్ ఏ టూ ఇవ్వడం జరిగింది దట్ మీన్స్ మనకు సిక్స్ బై నైన్ అయితే ఉండాల్సి ఉంటుంది స్నెల్లర్ చార్ట్ ప్రకారంగా కాబట్టి అది ఒకసారి మీరు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత అప్లై చేయడం బెటర్ ఎందుకంటే మనకు ఇంకా వన్ మంత్ దాకా టైం ఉంది కదా దాన్ని ప్రాపర్ యూటిలైజ్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ మెకానికల్ కనుక తీసుకుంటే మళ్ళీ మూడే పోస్టులు ఉన్నాయి మనకైతే డిప్లమా ఇన్ మెకానికల్ లేదా ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రానిక్స్ లేదా మ్యానుఫ్యాక్చరింగ్ లేదా మెగట్రానిక్స్ లేదా ప్రొడక్షన్ ఇంజనీరింగ్ లేదా ఆటోమొబైల్ లేదా ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఇంజనీరింగ్ ఈ యొక్క ఫీల్డ్లలో డిప్లొమా చేసిన వాళ్ళు ఏ త్రీ మెడికల్ స్టాండర్డ్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ అదేవిధంగా జూనియర్ ఎగ్జిక్యూటివ్ కనుక తీసుకున్నట్లయితే ఇరవై ఐదు వేల నుంచి అరవై ఎనిమిది వేల దాకా అయితే బేసిక్ పే ఉంటుంది అండ్ ఇక్కడ మనకు ఎలక్ట్రికల్ కనుక తీసుకుంటే నూట ముప్పై ఐదు పోస్టులు జూనియర్ ఎగ్జిక్యూటివ్ కనుక తీసుకుంటే అండ్ ఇక్కడ మనకు టెన్తో పాటు ఇన్ రిలివెంట్ ఫీల్డ్ చేసిన వాళ్ళు అర్హులు అండ్ అదేవిధంగా ఏటు మెడికల్ స్టాండర్డ్ అండ్ అదేవిధంగా సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్కి వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సెవెన్ సేమ్ ఐటీఐఇన్ రిలెంట్ ఫీల్డ్ చేసిన వాళ్ళు అండ్ అదేవిధంగా వీళ్ళ యొక్క మెడికల్ స్టాండర్డ్ వచ్చేసి బీ వన్ అంటే కొద్దిగా సేఫ్ అన్నమాట అండ్ నెక్స్ట్ ఆపరేషన్స్ అండ్ బీడీ కనుక తీసుకుంటే రెండు వందల ఇరవై ఐదు పోస్టులు సో వీళ్ళు కూడా సేమ్ రిలివెంట్ అయినటువంటి ఫీల్డ్లో ఐటీఐ చేసిన అర్హులు మెకానికల్కి పద్నాలుగు పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సో రిలివెంట్ అయినటువంటి డీటెయిల్స్ సో ఓకే నా ఫ్రెండ్స్ ఈ విధంగా మనకు వేక పైగా పోస్టుల యొక్క డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది కాకపోతే నిరుత్సాహపరిచేటటువంటి విషయం ఏంటిదంటే మెకానికల్కి లెస్ లెస్ పోస్టులు అయితే ఉండడం జరిగింది ప్లస్ అట్ ది సేమ్ టైం కాంపిటీషన్ కనుక తీసుకుంటే హై అండ్గా కాంపిటీషన్ ఉంటుంది ఈ యొక్క పోస్టులకి ఆల్ ఓవర్ ద ఇండియా నుంచి అప్లై చేయొచ్చు కాబట్టి ఎస్పెషల్లీ నార్త్ ఇండియన్స్ సో నార్త్ ఇండియన్స్ నుంచి అయితే వాళ్ళకి ఎక్కువ కాంపిటీషన్ అయితే ఉంటుంది కాబట్టి అప్లై చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి అక్కడ రెండు వందల పోస్టులు ఉన్నాయి కదా అనుకోవచ్చు కానీ అక్కడ దాదాపుగా ఇరవై నుంచి ఇరవై ఐదు లక్షల మంది అక్కడ అప్లై చేసే అవకాశం ఉంటుంది ఎస్పెషల్లీ ఫ్రమ్ ద నార్త్ ఇండియా ఎందుకంటే వాళ్ళకు డైరెక్ట్గా స్టేట్ పోస్టులు అనేవి పెద్దగా రావు కాబట్టి సెంట్రల్ అయినటువంటి డిఎఫ్ఎఫ్సీఎల్ కానీ యూపీఎస్సీ కానీ ఎస్ఎస్సి వాటిపైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తారు ఓకేనా అండ్ అదేవిధంగా ఐటీఏ బేస్ పైన ఏదైతే పోస్టులు ఉంటాయో వాటికి మాత్రం ఐటీఐ సర్టిఫికేట్ అనేది గ్యారంటీగా ఉండాల్సి ఉంటుంది అయితే హైయర్ క్వాలిఫికేషన్ అనేది కన్సిడర్ చేయరు ఓకేనా ఇక్కడ మనకు ఐటీఐ కాడ డిగ్రీ ఆర్ డిప్లొమా ఓకేనా డిగ్రీ ఆర్ డిప్లొమా ఈజ్ నాట్ బీ కన్సిడర్డ్ యాజ్ ఏ హైయర్ క్వాలిఫికేషన్ ఇన్ ప్లేస్ ఆఫ్ ఐటీఐ ఓకేనా ఐటీఐ ఇచ్చినటువంటి కాడ మనకు డిప్లొమా కానీ బీటెక్ కానీ క్యాండిడేట్స్ మాత్రం నాట్ ఎలిజిబుల్ అండ్ ఎగ్జామ్ అనేది మనకు హిందీ అండ్ ఇంగ్లీష్లోనే ఉంటుంది ఫ్రెండ్స్ అండ్ అదేవిధంగా ఇక్కడ మనకు కొన్ని రెలివెంట్ అయినటువంటి పాయింట్స్ అయితే అందించడం జరిగింది ఫస్ట్ ఏజ్ లిమిట్ చూద్దాం జూనియర్ మేనేజర్ ఎయిటీన్ టు ట్వంటీ ఎగ్జిక్యూటివ్ ఎయిటీన్ టు థర్టీ జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎయిటీన్ టు థర్టీ సో ఈ విధంగా మనకి ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది విత్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది ఓకేనా వాటి యొక్క డీటెయిల్స్ ఏజ్ రిలాక్సేషన్ యొక్క డీటెయిల్స్ ఓబీసీ నాన్ క్రిమిలియర్ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఫర్ ద గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ ఫర్ వేరియస్ పోస్ట్ సో ఈచ్ అండ్ ఎవ్రీ పోస్ట్ వైజ్గా మనకు అక్కడ సీబీటీ సిబిఏటి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంటే డీవీ ఇంటర్వ్యూ అండ్ మెడికల్ టెస్ట్ సో ఇక్కడ మనం తీసుకున్నట్లయితే జూనియర్ మేనేజర్ మొత్తాన్ని కూడా మనకి అడిషనల్ ఇంటర్వ్యూ అనేది ఉంటుంది అయితే ఇక్కడ ఇచ్చినటువంటి ప్రతి పోస్ట్ కూడా సీబీటీ అనేది ఉంటుంది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆ తర్వాత ఎగ్జిక్యూటివ్ ఆపరేషన్స్ అండ్ బీటీకి మాత్రం సిబిఏటి టెస్ట్ ఉంటుంది ఎందుకంటే హై ఎండ్ అయినటువంటి పోస్ట్ కాబట్టి ఆ తర్వాత అందరు కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది ఆ తర్వాత మనకు జూనియర్ మేనేజర్కి మాత్రమే మనకి ఇక్కడ ఇంటర్వ్యూ ఉంటుంది ఫైనల్గా మెడికల్ టెస్ట్ అనేది ఉంటుంది ఆ మెడికల్ టెస్ట్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి మాత్రమే పోస్టింగ్ అనేది ఇస్తారు అండ్ ఎస్ట్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ సో ఇక్కడ డీటెయిల్స్ అని చెక్ చేసినట్లయితే మనకు టూ అవర్స్లో ఎగ్జామ్ అనేది ఉంటుంది సో డైలీ టూ టు త్రీ సెషన్స్ అనేది టూ టు త్రీ షిఫ్ట్లలో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు సో ఎగ్జామ్ అనేది మనకు ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుంది అండ్ అదేవిధంగా ఇంగ్లీష్ ఈజ్ ద ఫైనల్ వన్ ఓకేనా అండ్ అదేవిధంగా మొత్తం కూడా మనకు ఎంసీక్యూ బేస్ పైన వన్ ట్వంటీ క్వశ్చన్స్ అయితే ఇస్తారు ఆ యొక్క సిలబస్ ప్యాటర్న్ కూడా చూద్దాం అండ్ అదేవిధంగా నెగిటివ్ కూడా ఉండడం జరిగింది వన్ బై ఫోర్త్ నెగిటివ్ అండ్ సిబిఐటి అనేది క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే అండ్ అదేవిధంగా ఎగ్జామినేషన్ సిటీస్ కనుక తీసుకున్నట్లయితే మన యొక్క తెలంగాణ వాళ్ళకి హైదరాబాద్లో ఏపీ వాళ్ళకి కనుక తీసుకుంటే వైజాగ్లో అయితే ఎగ్జామ్ సెంటర్ అయితే అలాట్మెంట్ చేయడం జరిగింది అండ్ నెక్స్ట్ అప్లికేషన్ ఫీజ్ సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద సాడెస్ట్ వన్ ఎందుకంటే మనకు థౌసండ్ రూపీస్ అయితే పెట్టడం జరిగింది ఫర్ జూనియర్ మేనేజర్ అండ్ అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ కనుక తీసుకుంటే నైన్ హండ్రెడ్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ కనుక తీసుకుంటే సెవెన్ హండ్రెడ్ కాకపోతే రిలాక్సేషన్ అనేది మనకు బెనిఫిట్ అవుతుంది ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడ అండ్ అదేవిధంగా ఎక్సర్వీస్మెన్ క్యాండిడెట్స్కి విత్ అడిషనల్గా జీఎస్టీ కూడా అప్లికబుల్ అవుతుంది కాబట్టి మనకు మినిమం ఎలెవన్ హండ్రెడ్ పడే అవకాశం ఉంటుంది జూనియర్ మేనేజర్కి అక్కడ మనకు రిలెవెంట్ అయినటువంటి డాక్యుమెంట్స్ వాటి యొక్క ప్రఫార్మ్ ఇవ్వడం జరిగింది అండ్ నెక్స్ట్ మనం పేపర్ ప్యాటర్న్ చూద్దాం సో దిస్ ఈజ్ అవర్ పేపర్ ప్యాటర్న్ సో ఇండికేటివ్ సిలబస్ ఫర్ ద వేరియస్ పోస్టులు వన్ ట్వంటీ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో జూనియర్ మేనేజర్ సివిల్ కనుక తీసుకుంటే పార్ట్ వన్లో ట్వంటీ ఫోర్ క్వశ్చన్స్ అండ్ అదేవిధంగా పార్ట్ టూలో కనుక తీసుకుంటే నైంటీ సిక్స్ క్వశ్చన్స్ సో వీళ్ళకైతే కోర్ బానే ఉంది అండ్ అదేవిధంగా మాక్సిమమ్ సిలబస్ అనేది వాళ్ళ యొక్క డిప్లొమా బీటెక్ బేస్ పైన కవర్ అయింది కాబట్టి వాళ్ళకి పెద్ద టెన్షన్ లేదు ఆపరేషన్స్ అండ్ బీడీ కూడా సేమ్ యాస్ట్రీస్కి ఇవ్వడం జరిగింది కానీ జూనియర్ మేనేజర్ మెకానికల్ కన్నా తీసుకుంటే ఇక్కడ మెట్రాలజీ అండ్ ఇన్స్పెక్షన్ దాకా ఓకే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ కంప్యూటర్ బేసిక్స్ అండ్ అదేవిధంగా క్వాలిటీ మేనేజ్మెంట్ ఐఎస్ఓ ఐఎంఎస్ ఓహెచ్ఎస్ఏఎస్ మెకట్రానిక్స్ అండ్ బేసిక్ ఎలక్ట్రిసిటీ మ్యాగ్నెటిజం సో ఇదంతా కూడా మనకు ఎడిషనల్ డేటా ఇది ఫర్ ద జూనియర్ మేనేజర్ అండ్ సివిల్ మెకానికల్ అండ్ అదేవిధంగా రిలివెంట్ ఫీల్డ్ మాత్రం యాజ్జ్ గావ్వడం జరిగింది అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు జూనియర్ ఎగ్జిక్యూటివ్ కనుక తీసుకున్నట్లయితే ఇంజనీరింగ్ డ్రాయింగ్ మెజర్మెంట్ వర్క్ పవర్ ఎనర్జీ హీట్ అండ్ టెంపరేచర్ మిషన్స్ అండ్ టూల్ అండ్ ఎక్విప్మెంట్ సో ఈ విధంగా మనకి టెండి డ్యూస్ అని జరిగింది అండ్ ఇక్కడ మనకు ప్రాసెస్ ఏ విధంగా అప్లై చేయాలి ఆ యొక్క అప్లికేషన్ యొక్క డీటెయిల్స్ సో ఇక్కడ కనిపిస్తుంది ఫ్రెండ్స్ క్లిక్ హియర్ టు అప్లై అని సో దీనిలోకి ఎంటర్ కావాల్సి ఉంటుంది సో ఇక్కడ మన డీటెయిల్స్ ఇస్గా బ్యాంక్ ఎగ్జామ్కి ఎట్లయితే అప్లై చేస్తామో సేమ్ అదే విధంగా ఇక్కడ టిక్ చేసేసి స్టార్ట్లోకి వెళ్ళిపోవాలి టోటల్ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ అందుబాటులో వచ్చేస్తాయి వన్ బై వన్ వన్ బై వన్ మనం ఫిల్ చేసుకుంటే వెళ్ళిపోతే సరిపోతుంది ఓకేనా సో ఫస్ట్ మనం రిజిస్ట్రేషన్ అవ్వాల్సి ఉంటుంది ఆ తర్వాత మనం లాగిన్ అయిపోతాం లాగిన్ అయిపోయిన తర్వాత మనకు డీటెయిల్స్ అన్నీ కూడా రావడం జరుగుతుంది అండ్ అదేవిధంగా మనం వీడియో చివరిలో మెకానికల్ గురించి డిస్కస్ చేసుకుందాం అనుకున్నాం కదా సో మెకానికల్ కనుక తీసుకుంటే మొత్తం మీద మనకు ఇరవై పోస్టులు అయితే ఉండడం జరిగింది ఒకవేళ ఎవరైనా ధైర్యం చేసి కనుక ఎస్ నేను ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతాను మెకానికల్ సైడ్ అనుకుంటే మాత్రం మన ఛానల్ తరపున మీకు బుక్స్ అనేవి అందించడం జరుగుతుంది సో ఒకవేళ హండ్రెడ్ పర్సెంట్ ఎస్ నేను దాన్ని ప్రిపేర్ అవుతంటే మాత్రం మీరు డెఫినెట్గా కింద కామెంట్ చేయండి ఫిఫ్టీ మెంబర్స్ పైన కనుక ఓకే అంటే మాత్రం నేను మీకు పేపర్ వన్ ప్లస్ పేపర్ టూ రెండింటి యొక్క కంబైండ్ అయినటువంటి సిలబస్ అండ్ అదేవిధంగా మూడు ఎగ్జామ్స్కి సెట్ అయ్యేటటువంటి సిలబస్ అనేది మీకు అందించి ఇవ్వడం జరుగుతుంది అండ్ అదేవిధంగా మరి కొద్దిసేపు అయిన తర్వాత పోల్ కండక్ట్ చేస్తాను మెకానికల్ కోసం సో ఎవరైనా కూడా దీనికి ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ట్రై చేయొచ్చు ఎందుకంటే సెంట్రల్ లెవెల్ రిక్రూట్మెంట్ కాబట్టి హైలీ యూటిలైజ్ అవుతుంది కాకపోతే మీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్ని బట్టి నేను బుక్ అనేది రెడీ చేసి ఇవ్వగలను ఓకేనా సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో మనకైతే ఒక డిఎఫ్సిసిఐఎల్ నుంచి వెయ్యికి పైగా పోస్టుల యొక్క డేటా అయితే రావడం జరిగింది డిప్లొమా బీటెక్ అండ్ అదేవిధంగా ఐటీఐ బేస్ పైన సో ఇక వీడియోని ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్